లంచ్ టైం అయింది, ఇంకా టిఫిన్ ఆపుతావా? బాబు గారు ఉన్నారండి. ఏ బాబు గారండి? చిన్న బాబు. ఆయన పెద్ద బాబు, ఏం చిన్న బాబు, మరి నేనేంటి గుమ్మడికాయ? లోపల ఉన్నారు బో. ఏం బంగారం వీధిని పడిప్పేసుకుని మరి ఏడుస్తున్నావు? అయ్యో ఎవరు నీ అత్త పనేనా అనుకున్నావు అప్పుడే? అది మనిషా? ఇంతకీ నువ్వేం చేసావు బంగారం? నేను స్కూటర్ కి వాటర్ ట్యాంక్ లో పడేశాను. మంచి పని చేసావా? దేనికి బంగారం? నాకు ఈరోజు స్కూల్ వద్దు మామయ్యా. క్రికెట్ ఏనా? ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ డిక్లేర్ చేస్తే వర్కౌట్ కావు. సత్తు సప్పుడు లేకుండా స్కూల్ కి వెళ్ళామా, టాస్ అయ్యేసరికి పొట్ట నొప్పని ఇంటికి వచ్చావా అన్నట్టు ఉండాలి. పో నీకు రోజుకోమ్మా పో. రావే కిందకి, బస్ పిల్లలు డిక్కరెప్పడం కాదే, దమ్ముంటే నా ప్యాంట్ ఎప్పే. సారీ బావా, కీ అందలేదు అందుకే నీళ్లు తోడేస్తున్నాను. ఎంకమ్మ నువ్వు అయిపోయావే. ట్యాంక్ లో కీ తీయడానికి నీళ్లు వేస్ట్ చేయాలా? అవతలేమో దేశంలో బిందుకో మటర్ జరుగుతుంది. ఇప్పుడు చూడు, ట్యాంక్ లో నీళ్లు మిగిలిపోయి నీ చేతి కీ దొరికిపోయింది పాపా. అలా చూస్తావేంట్రా? నీదెంత టైట్ ఫిగర్. సారీ పిల్ల, ఏదో ఉడుకు మీద కాల్ జారాను. వామ్మో వారినైనో, ఇక నన్ను పెళ్ళెవరు చూసుకుంటారు? అదే కదరా నా బాధ. బుద్ధి మ్యాటర్ పబ్లిక్ చేసావు అంటే గ్యారంటీ నాకు అంట కడతారు. పోయి సాంజీ. ఏంట్రా వచ్చిరాగానే దాని మీద పడ్డావు? సరే నా క్లినిక్ కి టైం అయింది, విలన్ స్కూల్లో దింపై దాని కూడా. ఏంటి స్కూల్లోనా? అక్కర్లేదు, ఈ రౌడీ గారితో వెళ్ళడం కన్నా నేను ఆటోలో వెళ్తాను. పళ్ళు రాలుతాయి మర్యాద లేకుండా మాట్లాడావంటే. నువ్వే బొడ్డారు వేసుకుని తిరిగే రౌడీ రాన్ని. తమ్ముడు ఒక మాట అనేసరికి చిమ్ముకు వచ్చేసింది అమ్మ కోపం. అసలు డాబా మీద వాడు ఏం చేస్తాడో తెలుసా నీకు? వాడిని చూస్తేనే నా కొంట మీద బుద్ధింగా బాగినట్టుంది. అయితే లక్ష బోల్ బేగాన్ స్ప్రే వాడుకోవే. ఎప్పటికైనా నీ ముక్కు పిండే మొగుడు వాడేలే. పోవే. చూసావా అక్క తమ్ముళ్ళ దౌర్జన్యం? ఏమైంది? ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళిన క్రికెటర్ లా ఉంది. వదిలేవే, నా క్లినిక్ టైం అవుతుంది అనుకున్నా. వాడికి తోడు ఈ పిల్ల కోతులు రెండు. ఏం చేశారు అదన్ని? దాని గురించి తెలిసిందే కదా బా. ఇది ఇక్కడికి రావాల్సిన సారి కాదు. రాణి మనిషికి పేరెంటం పెట్టి ఆకు ఒక్క వేస్ట్ ఇద్దని చెప్పావుడికి. కనీసం ఇన్విటేషన్ దేనికో చూసావా? చూశాను, చూసి కూడా విసిరేయకుండా చేతిలో పెట్టాను. ఆ ఇంటికి నాకు మిగిలిన రిలేషన్ ఒక్కటే నువ్వు. లైఫ్ లో ఇప్పటి వరకు జరిగిన డ్రామాలు చాలు, ఇక నుంచైనా ఎక్స్ట్రా సీన్లు తెచ్చు. పదండ్రా. ఎలా ఉన్నాన్రా? అబ్బబ్బబ్బా, ఒక మనిషి వలభయపట్టే ఎలా ఉన్నారండి? ఏంటి ఆయన కూడా ఇలా లేదా? అగరా, అసలు పంచకట్టు తెలియకుండానే ఇంత నాయకులం అయ్యామా? ఇప్పుడు అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నానన్న. ఇదంతా అవసరం ఉంటావా? నా మూషిగా ఉందిరా. చూనానా, చెతిరిన కుటుంబం కోసం సందడి లేకుండా ఒకసారి పెళ్లి కొడుకుపోయావు. ఈ సందడి నీకోసం నాన్న, నీ నిన్ను మనసు కోసం. ఎప్పట్లాగా తలెత్తుకుని ఉందాగా కింద దిగిరా. ఓం శుక్లాం భరధరం విష్ణం చచపద్నం చతుర్భుజం ప్రజన్న వదనం జాయే సర్వ విష్ణోపశాంతయే అగజానన పద్మార్కం గజానన వార్ణికం. ఏంటయ్యా పెళ్లి కొడుకు నచ్చలేదా? మరి ఆ విషయం ఎంత లేట్గా నా చెప్పేది? అదేనండి, పెళ్లి చూపులే లేకుండా పెళ్లి జరిగిపోయినట్టు బాధపడుతున్నారు. మీరు బయలుదేరండి మంత్రులు గారు. గుడ్ రాయ్ రా, కానీ అరవ సినిమాలో కాస్త ఎక్కువైందంత
లైఫ్ లో కొన్ని తీగల్ని కదపకూడదు బ్రదర్, తెలుసుకో. అమ్మమ్మ నా డ్రాయింగ్ చూడవా? ఏయ్ బొమ్మలు గీసిన చాలు, బుక్స్ వద్దు, స్కూల్కి టైం అయింది. నాకు హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. మళ్ళీ ఇలా ఎడుపు మొహం వేసుకొచ్చి నన్ను నా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇంకా నేను చేసిన తప్పేంటో తెలియడం లేదమ్మా. అందుకే అమ్మ తనం తన్నుకొచ్చినప్పుడల్లా వచ్చి చివాట్లు తినిపోతున్నాను. మొగుడు పైన 6 నెలలకే పట్టు చీర కట్టుకుని ఇంకొక మగాడితో చీర, నిన్ను చూసినప్పుడు నాకు మాత్రం సిగ్గేస్తుంది. ఎవరి కోసం చేసుకున్నాను పెళ్లి? మాకోసం అయి ఉంటే ఇంకొకరిని కానీ సమతమయ్యేదానివా? ఫంక్షన్ కొప్పుకుని నేనే తప్పు చేశాను సావిత్రి. పెళ్లి చేసుకోవడమే కాకుండా పేగు తెంచుకుని సవితను అయ్యానంట. నా కుటుంబానికి మిమ్మల్ని బానిసగా వాడుకోవడం ధర్మం కాదని నా గర్భాన్ని రుణంగా పెట్టాను. ఈ విషయం దానికి చెప్పడానికి కూడా నాకు కొంత రావడం లేదు. ఆ చివరి పెండవే ఇలా ఆరనిచ్చి చదువుతుందని తెలుసుంటే అసలు కరుండేదాన్ని కాదు. పిగర్లన్నీ అట్టుకొచ్చి ముద్దులేటేస్తున్నారు. ఎవర్రా ఈ బ్యాచ్? పెద్ద బలు బ్యాచ్ అండి. ఒకడు ఎస్పీ కొడుకు, ఒకడు బాసిరెడ్డి కొడుకు, ఇంకోటి ఎమ్మెల్యే కొడుకు. విజయవాడ కల్చర్ ని మార్చేస్తున్నారు డాన్స్ డ్రగ్స్ అంటూ. ఆడేంట్రా ఆస్మాత బాధపడుతున్నాడా? చూస్తే ఈ పిల్ల కట్ట కనిపిస్తారు గాని లోపలంతా డ్రగ్స్ సెటప్ అండి. పార్టీ హోస్ట్ చేసిన సోలోగా ఉన్నట్టు మావా, ఫ్లోర్ మంచి స్టింగ్ లో ఉంది, కమాన్ రా. వీడెవడ్రా? థర్డ్ ఇయర్ స్టూడెంట్ మావా, మన గ్యాంగ్ లో చేరతాడంట. మన గ్యాంగ్ అంత ఫేమస్? వాడు బాబు రాజ్సభ మెంబర్ రా. నాకు కావాల్సిన బాబు క్వాలిఫికేషన్ కాదురా, నా ప్రోటెస్ట్ లో స్టామినా. సిలబస్ తెలుసా? తెలుసు. 30 సెకండ్ అబ్బా అమ్మ అనకుండా తందులు తినాలి. మరి పబ్లిక్ ప్లేస్ రా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకోదురా. రే నో మాటిన్ రా, ఏదో పుచ్చుకాన్ని పట్టి వచ్చావుగా. వద్దురా వచ్చాడు ఒరి చిన్న చచ్చావురా, నో మాటిన్ రా. రెడీ షూట్. మీదింతో పాలు తాగిరైందిరా, మాతో బారికి వచ్చి బీర్ తాగిరైంది కాదు. ఎరా నేనేమైనా విజయవాడ వీపీ అనుకుంటున్నారా మీ ఫ్యామిలీలో అంతా?
నిన్న మీ అన్నో గ్యాంగ్ తో వచ్చి తగలెట్టిపోతానని వార్నింగ్ ఇస్తే నువ్వు ఈ రోజు ఇంకో గ్యాంగ్ తో వచ్చి పగలగొట్టిపోదాం అనుకుంటున్నావురా? ఎరా, నన్నేమన్నా మీరు విపి అనుకుంటున్నారా? నన్ను విపి అనుకుంటున్నారా? బుల్లెట్ సెంటర్ లో దిగిందేమో అని డౌట్ ఉందా? అది నెక్స్ట్ రౌండ్ బుజ్జి, ఇది వార్మప్ మాత్రమే. వచ్చ కంపు కడుతుంది, క్లీన్ చేయించండి రా. అన్నయ్య ఏ వార్నింగ్ ఇచ్చాడన్నా?